गौरव मुख्यमंत्री गारु దీక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద నా ఈ ప్రసంగానికి ముందు అధ్యక్ష ఈ గౌరవ సభ తరపున ఇక్కడ కొన్ని జరిగిన కొన్ని సంఘటనలు తెలుగుదేశం పార్టీ వారు అసభ్య ప్రవర్తన అనుచిత ప్రవర్తనకు ఈ గౌరవ సభ వేదిక కాగా ఇక్కడికి మన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన గవర్నర్ గారిని ఏ రకంగా వీళ్ళు అవమానించారో మనమంతా కూడా చూసాం అధ్యక్ష ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వీటిని ప్రస్తావించే అంశం అధ్యక్ష ఇది కొత్తగా ఈరోజు మన ప్రభుత్వంలో కొత్తగా ఇది జరుగుతూ ఉన్న అంశం కాదు ప్రతి సందర్భంలోనూ గవర్నర్ గారు రావడము గవర్నర్ గారు ప్రసంగించడము ప్రభుత్వ పరిపాలనను ఆ ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించి అందులోని అంశాలను చెప్పడం పరిపాటిగా సాగుతూ ఉంది అధ్యక్ష ఇందులో అధ్యక్ష ఏదైనా అంశాలతో విభేదించాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటే ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇస్తారు అధ్యక్ష ఈరోజు రామనాయుడు గారు ఐ థింక్ తెలుగుదేశం పార్టీ తరపున తాను మాట్లాడడం జరిగింది అదొక పద్ధతి సో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎవరైనా కూడా మాట్లాడచ్చు ఏదైనా చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పచ్చు గవర్నర్ గారి ప్రసంగంతో ఏదైనా విభేదిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పాలనుకుంటే అదొక పద్ధతి ఆ పద్ధతి ప్రకారం చెప్పచ్చు అధ్యక్ష కానీ ఇక్కడ ఏం జరిగిందో మీరే చూశారు వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని రావద్దని మేమైతే చెప్పలేం మరి ఆయన ఎందుకు రావడం లేదో ఎందుకు సభకు ఆయన రాకుండా ఆయన తరపున ఆయన అనుయాయులను పంపించాడో ఆయనకు ఎందుకు మొహం చెల్లుబాటు కావడం లేదో ఇక్కడికి రావడానికి ఆయనకే తెలియాలి అధ్యక్ష రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ హెడ్ అధ్యక్ష స్టేట్లో ఇస్ ది గవర్నర్ రాజ్యాంగం పెద్ద అన్న మాట ఒక ఆస్పెక్ట్ అయితే 87 సంవత్సరాలు పెద్ద ఆయన అధ్యక్ష అది నిజంగా మనం మన పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం ఏమిటి ఎలా ఇస్తున్నాము అని చెప్పే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష 87 సంవత్సరాలు పెద్ద ఆయన రాష్ట్రానికి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం కూడా రాష్ట్రంలో అందరికన్నా ఫస్ట్ ఆయన అలాంటి వ్యక్తిని ఈ గౌరవ సభకు వచ్చినప్పుడు దాదాపుగా అధ్యక్ష దాడి చేసినంత పని అధ్యక్ష ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి ఇటువంటి ఘటనను ఎప్పుడూ కూడా నేనైతే చూడలేదు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఉన్నప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించేవారు కానీ ఏ రోజు మేము ఈ మాదిరిగా ఎప్పుడూ చేయలేదు అధ్యక్ష చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ఆయన తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు అధ్యక్ష సాక్షాత్తు దానికి మీరు నేను ఇద్దరం కూడా
సాగనంపై కార్యక్రమంలో ఇద్దరం కూడా ఉన్నాం. అటువంటి తిరిగి సాగనంపై కార్యక్రమంలో పోతా ఉన్నప్పుడు కూడా లాబీలలో గవర్నర్ గో బ్యాక్ అంటూ డౌన్ డౌన్ అంటూ అతి దగ్గరకు గవర్నర్కి అతి దగ్గరికి వచ్చి నినాదాలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే అధ్యక్ష రాజ్యాంగ వ్యవస్థలు అంటే చంద్రబాబుకు ఎంతటి కడుపుమంటో అర్థమవుతోంది అధ్యక్ష. కేవలం ఆయన సీట్లో లేడు కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం అధ్యక్ష. నిజానికి గవర్నర్ గారు అధ్యక్ష ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అధ్యక్ష. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి కాదు. ఆయన ఇంకొక ఏదైనా అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక న్యూట్రల్ వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద జరిగిన అవమానకరంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఒక పెద్ద ఆయన మీద 87 ఏళ్ళు వయసు గల ఒక పెద్ద ఆయన మీద రాజ్యాంగంలో ప్రోటోకాల్ ప్రకారం నంబర్ 1గా రాష్ట్రంలో ఉన్న పెద్ద మనిషి మీద వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాకపోగా వాళ్ళ ఎమ్మెల్యేలను పురమాయించి దగ్గరుండి తన కొడుకును అక్కడే పెట్టి పురమాయించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లా నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ వారు విమర్శలన్నింటికీ అధ్యక్ష సమాధానంగా నేను నేరుగా వాళ్ళని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలేమిటి అని అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఆయన ప్రభుత్వ పరిపాలన చూశారు, ప్రజలందరూ చూశారు. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూశాక ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలే తీర్పునిస్తూ ఓటేశారు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాల పాటు చూసిన పిమ్మట అధ్యక్ష, నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయిపోయింది, మన ప్రభుత్వం వచ్చింది. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి అధ్యక్ష చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకు వచ్చే కనీసం ఒక్క సంక్షేమ పథకమైనా ఒక్కటంటే ఒకటైనా ఉందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒక్కటంటే ఒకటి కూడా కనీసం ఆయన ఓన్ చేసుకునేదానికి ఏదైనా ఒక్కటన్నా ఒకటరా నేను ఫలాని చేశాను అని చెప్పుకునే ఒక పథకమన్నా ఉందండి. అధ్యక్ష ఇప్పుడు మా సభ్యులందరూ కూడా అన్నారు అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఒక పథకం మాత్రం ఒక స్కీమ్ మాత్రం బాగా గుర్తుకొస్తుంది. ఆ స్కీమ్ ఏమిటి అని చెప్పి నేను చెప్పక మునిపే అందరూ కూడా వెన్నుపోటు అనే స్కీమ్ గుర్తుకొస్తుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు గారు తన జీవితంలో అధ్యక్ష తానిచ్చిన ఎన్నికల వాగ్దానాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష తానిచ్చిన విలువ ఏమిటో అందరికీ తెలుసు అధ్యక్ష. అదే మన ప్రభుత్వం మనము ఎన్నికల వాగ్దానాలకు ఎటువంటి విలువనిస్తున్నామో ఈ దాదాపుగా 34 నెలలు సాగిన మన పరిపాలనలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల వాగ్దానాలకు ఆయన ప్రామిసెస్కు ఆయన ఇచ్చిన విలువ ఏమిటి, మన ప్రభుత్వంలో మనం ఎటువంటి విలువలు ఇస్తూ ఉన్నాము అధ్యక్ష. 2019 జరిగిన జనరల్ ఎన్నికల్లో అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అధ్యక్ష 151 మంది ఎమ్మెల్యేలు అధ్యక్ష, 22 మంది లోక్సభ ఎంపీలు అయితే అధ్యక్ష. ఈ 34 నెలలు మన పరిపాలన అధ్యక్ష మనం ఎలా పరిపాలన చేశాం,
ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలను మనం ఎలా నెరవేర్చాం, మనం మంచి పాలన చేశామా చేయలేదా అనే దానికి అధ్యక్ష ఈ 2019లో జరిగిన ఈ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు 22 లోక్సభ ఎన్నికలు అయితే అధ్యక్ష లోక్సభ ఎంపీలు అయితే అధ్యక్ష మనం గెలిచింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అధ్యక్ష చివరకు మొన్న నవంబర్లో 21 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నవంబర్లో అంటే జస్ట్ ఒక 4 మంత్స్ బ్యాక్ 4 నెలల కిందట జరిగిన 13 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలతో కూడా కలుపుకుంటే అధ్యక్ష ఏ ఎన్నిక తీసుకున్న అధ్యక్ష తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అధ్యక్ష రాష్ట్ర ప్రజల అధ్యక్ష అవి తిరుపతి ఎంపీ ఉప ఎన్నికైన అధ్యక్ష బద్వేల్ ఎమ్మెల్యే ఉప ఎన్నికైన అధ్యక్ష పంచాయతీ ఎన్నికలైన అధ్యక్ష జిల్లా పరిషత్ ఎన్నికలైన అధ్యక్ష మండల పరిషత్ ఎన్నికలైన అధ్యక్ష మున్సిపాలిటీ నగరపాలిటీ నగర పంచాయతీల ఎన్నికలైన అధ్యక్ష ఏ ఎన్నికలైన అధ్యక్ష కుప్పంతో సహా ఏ ఎన్నికలైన అధ్యక్ష ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటేశారంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతాను. అధ్యక్ష 87 మున్సిపాలిటీలు నగర మున్సిపాలిటీలకు 87 చోట్ల ఎన్నికలు జరిగితే అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అధ్యక్ష 87లో 84 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాస్తవం చెప్పాలంటే 85 ఒక చోట ఇంకా రిజల్ట్ రాలా, కోర్టు ఏదో రిజల్ట్ ఆపింది. 12 మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు జరిగితే అధ్యక్ష 12కి 12 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష 13 జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే అధ్యక్ష 12 ZPPP జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే అధ్యక్ష 13కి 13 ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష 9702 ఎంపీటీసీల ఎన్నికలు జరిగితే అధ్యక్ష 8298 అంటే 86% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అధ్యక్ష అలాగే 652 ZPTCల అధ్యక్ష ఎన్నికలు జరిగితే 639 ZPTCల అధ్యక్ష అంటే 98% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష 648 ఎంపీపీలు మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జరిగితే అధ్యక్ష 639 అంటే 98.6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధ్యక్ష. అధ్యక్ష ఇంతగా ప్రజలు ఆప్యాయతలు ఇంతగా ప్రజల అభిమానము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపారు వేశారు అని అంటే ఓటు వేశారు అని అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ప్రజలు తెలుగుదేశం పార్టీని ఈ ఎన్నికల్లో తీర్పుల ద్వారా తెలుగుదేశం పార్టీని ప్రజలు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన తీర్పుల ద్వారా. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేసింది ఏమిటయ్యా పెద్ద మనిషి అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఈ తీర్పు ద్వారా అడిగారు అధ్యక్ష. ఈ రకమైన మ్యాండేట్ ఎప్పుడు గతంలో ఎప్పుడు జరగల, ఈ రకమైన మ్యాండేట్ ప్రజలు ఎందుకు ఇచ్చారు అని అంటే మనం చేస్తున్న మంచిని ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు ప్రజలు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేసింది ఏమిటయ్యా అని చెప్పి ప్రజలు అడిగారు అధ్యక్ష. ఈ దాదాపు ఈ 3 ఏళ్ళ పాలనలో అధ్యక్ష కోవిడ్ సహా ప్రపంచమే ఊహించని కష్టాలు ఎదురైనప్పటికీ అధ్యక్ష ఆర్థిక పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలు తలకిందులు
అయిన పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ అధ్యక్ష జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి అధ్యక్ష మానిఫెస్టోలోని 95 ఎన్నికల ప్రణాళిక మానిఫెస్టోలో అధ్యక్ష 95% వాగ్దానాలు ఇప్పటికే నిలబెట్టుకున్న పార్టీ అధ్యక్ష ఇప్పటికే నిలబెట్టుకున్న పార్టీకి ప్రజలు ప్రేమతో అభిమానంతో తమ దీవెనలు ఆశీస్సులు అందించారు అధ్యక్ష అధ్యక్ష మరోసారి అడుగుతున్నాను అధ్యక్ష దీని అర్థం అధ్యక్ష మీ గత వికృత పాలనను మీ ప్రస్తుత వైఖరికి ప్రజలు చీకొడుతూ ఇచ్చిన తీర్పు అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారి గత పరిపాలనను చీకొడుతూ ఈ రోజు తాను అవలంబిస్తా ఉన్న వైఖరిని చీకొడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు అధ్యక్ష ఇది అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష ఏ ఒక్క గ్రామానైనా తీసుకోండి అధ్యక్ష అందులో ఏ ఒక్క పేద కుటుంబానైనా తీసుకోండి అధ్యక్ష 2014 నుంచి 2019 మధ్య ఇప్పుడు మళ్ళీ 2019 నుంచి 2022 మధ్య ఒకసారి కంపారిజన్ తీసుకోండి అధ్యక్ష ఒకసారి పోల్చి చూడమని చెప్పి ప్రజల్ని మీ ద్వారా నేను అందర్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఏ ఒక్క నియోజకవర్గానైనా తీసుకోండి చివరికి కుప్పం మున్సిపాలిటీ అయినా సరే కుప్పం నియోజకవర్గం అయినా సరే అధ్యక్ష ఎవరి పాలన బాగుందో ప్రజల్ని అడగమని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఏ ఒక్క జిల్లా అయినా తీసుకోండి పోల్చి చూడండి అధ్యక్ష అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఏ ఒక్క సామాజిక వర్గానైనా తీసుకున్న అధ్యక్ష ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీ మైనారిటీ కాపు ఇలా ఎవర్నైనా తీసుకోండి అధ్యక్ష ఎవరి హయాంలో ఎంత మేలు జరిగిందో అడగండి అధ్యక్ష ఒకసారి ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఏ ఒక్క రంగానైనా తీసుకున్నా అది వ్యాపారం కావచ్చు అది విద్య కావచ్చు అది వైద్యం కావచ్చు మహిళలకు ఎంపవర్మెంట్ కావచ్చు మహిళా సాధికారత కావచ్చు పరిపాలన సంస్కరణలు కావచ్చు అధ్యక్ష గవర్నెన్స్ విషయంలో కూడా అధ్యక్ష గ్రామాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న మార్పును అధ్యక్ష ఆ గ్రామాలలో కనిపించే ఆ మార్పులు ఇలా ఏ రంగాన్నైనా కూడా తీసుకున్న అధ్యక్ష తెలుగుదేశం చేసిన చెడు కనిపిస్తుంది అధ్యక్ష మన అందరి ప్రభుత్వంలో మనం చేస్తా ఉన్న మంచి కూడా కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఆయన ఇక్కడ లేకపోయినా ఖచ్చితంగా టీవీ చూస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఆయన ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా అడగదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఈ చర్చ చేయలేకనే గవర్నర్ గారి ప్రసంగం ప్రతుల్ని చించేయడము ప్రజలకు వాస్తవాలు తెలియకుండా భ్రమ కల్పించడము ఇవన్నీ కూడా చేయడంలో దిట్ట అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అడిగి నేను సూటి ప్రశ్న
బాబు గారి పాలనలో ఏ పథకానికైనా కూడా సాచురేషన్ విధానంతో అర్హత కలిగి ఉండి ప్రతి ఒక్కరికి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా వర్గం చూడకుండా ఏ ఒక్క సంక్షేమ పథకాన్నైనా కూడా గతంలో వాళ్ళు ఎప్పుడైనా అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఏ పథకాన్నైనా కూడా ఆయన గారి హయాంలో లంచం లేకుండా ఏదైనా ఒక్క పథకాన్నైనా ఇచ్చారని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష ప్రజలకు కావాల్సినది జన్మభూమి దోపిడీ కమిటీలా లేక ఎలాంటి లంచాలకు ఎలాంటి అవినీతికి ఎలాంటి వివక్షకు తావులేని పారదర్శకమైన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ నా అన్నది ఒక్కసారి అడగాలి అధ్యక్ష సూర్యోదయానికి ముందే అధ్యక్ష ఇంటికి వెళ్ళి ఒకటో తేదీన అది ఆదివారమైనా సరే సెలవు దినమైనా సరే చిరునవ్వుతో పొద్దున్నే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రజలకు పెంచిన పెన్షన్ను ఇచ్చే వ్యవస్థ మీ పరిపాలనలో ఏ పొద్దైనా కనీసం మీరు ఆలోచనన్నా చేయగలిగారా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలకు అధ్యక్ష పొద్దున్నే కూడా ఈ డిబేట్ జరిగింది అధ్యక్ష రామచంద్రరాడు అన్న పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అధ్యక్ష ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధ్యక్ష ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు జనవరి వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్ల సొమ్ము నెలకు ఎంత అని అడుగుతా ఉన్నా అధ్యక్ష రెండు నెలల ముందు వరకు అధ్యక్ష జనవరి వరకు నెలకు 1000 అధ్యక్ష నెలకు 1000 ఎన్నికలకు రెండు నెలల దాకా అధ్యక్ష ఇదే మనిషి పెద్ద మనిషి అధ్యక్ష ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అంటే అక్టోబర్ 2018 ముందు వరకు అధ్యక్ష ఆరు నెలల ముందు వరకు ఈ పెద్ద మనిషి హయాంలో ఎంతమందికి పెన్షన్ ఇచ్చేవారు అధ్యక్ష 42 లక్షల మందికి అధ్యక్ష అధ్యక్ష ఇదే పెద్ద మనిషి హయాంలో గవర్నమెంట్కు నెలకు పెన్షన్లకు సంబంధించి అయ్యే ఖర్చు ఎంత అధ్యక్ష నెలకు 500 కోట్లు కూడా అయ్యేది కాదు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష మన ప్రభుత్వానికి అవుతా ఉన్న ఖర్చు ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ వెయ్యిస్తే ఈరోజు మనం పెన్షన్ 2500 రూపాయలు ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 42 లక్షల పెన్షన్ ఇస్తే ఈరోజు 62 లక్షల పెన్షన్ ఇస్తా ఉన్నాం ఆ పెద్ద మనిషి హయాంలో నెలకు 500 కోట్ల కూడా పెన్షన్ బిల్లు కాని పరిస్థితి ఉంటే ఈరోజు 1567 కోట్ల రూపాయలు నెలకు ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇదే పెద్ద మనిషి పాలనలో అధ్యక్ష ఓ చిన్న సర్టిఫికెట్ కావాలన్న మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో వెళ్ళి ఏ సేవ కావాలన్నా ఏ సర్టిఫికెట్ కావాలన్నా చెప్పులు అరిగేలా తిరగడం తప్ప ఆ రోజు పరిస్థితి అధ్యక్ష అది కూడా లంచాలు ఇచ్చుకుంటూ చెప్పులు అరిగేలా తిరగడం ప్రతి 2000 జనాభాకు దాదాపుగా 540 పౌరసేవలు అందించే గ్రామ వార్డు సచివాలయాలు కనీసం ఇటువంటి ఆలోచన అయినా కూడా కనీసం ఆయన చేయగలిగే పరిస్థితి అనుకునేదాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష దిస్ ఈజ్ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్ తన ఊహకు కూడా అందని విషయం అధ్యక్ష అధ్యక్ష అలాంటి మంచి ఆలోచనలు చేయలేని వ్యక్తి
ప్రధానమంత్రి అంటూ రాష్ట్రపతి అంటూ అటువంటి పదవులు నేను తిరస్కరించాను అని చెప్పుకునే ఈ పెద్ద మనిషికి ఇటువంటి ఆలోచనలు ఎందుకు తట్టలేదో అర్థం కాదు అధ్యక్ష ఎంతసేపు ఉన్నా కూడా ఈ మనిషి అధ్యక్ష పదవుల గురించే తప్ప ఏ రోజైనా కూడా జనం గురించి కానీ వారికి ఎలా మంచి చేయాలని కానీ ఏ రోజు ఆలోచన చేసిన పాపాన పోలేదు అధ్యక్ష అందుకనే అధ్యక్ష ప్రజలు ఆయనకు ఆయన దుర్బుద్ధికి ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను అనైతికంగా తీసుకున్నాడు దేవుడు అందుకనే ఆయనకు మొట్టికాయ లేసి ప్రజలు అందుకనే ఆయన మొట్టికాయ లేసి కరెక్ట్ గా ఆయనకి ఇచ్చింది కూడా అదే 23 మంది ఎమ్మెల్యేలు అధ్యక్ష అది కూడా కరెక్టే అధ్యక్ష ఎన్నికలు కూడా ఆయన 3 తీసుకున్నాడు అనైతికంగా మా దగ్గర నుంచి దేవుడు కరెక్ట్గా మొట్టికాయలేసి దేవుడు ప్రజలు కరెక్ట్గా మొట్టికాయలేసి మళ్ళీ ఆయనకి ఇచ్చింది కూడా అదే 3 ఎంపీలే ఇచ్చింది అధ్యక్ష ఒక్కసారి మన గ్రామాన్నే ఒకసారి తీసుకోమని అడుగుతా ఉన్నాం అందరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మన గ్రామమే తీసుకోండి అధ్యక్ష ప్రతి 2000 మందికి పౌర సేవలు అందించే గ్రామ సచివాలయం ఊర్లేకపోయిన వెంటనే కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఆ గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు చిరునవ్వుతో ఒక మంచి యూనిఫామ్ కూడా వేసుకొని చిరునవ్వుతో సేవలు అందించే పరిస్థితి మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష అక్కడ నుంచి 4 అడుగులు వేస్తే అధ్యక్ష అదే గ్రామంలో రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు టోటల్ గా అన్ని విధాల సహాయం రైతన్నలకు సహాయం అందేలా పూర్తిగా రైతన్నకు తోడుగా నిలిచేలా రైతు భరోసా కేంద్రాలు అక్కడే కనిపిస్తాయి అధ్యక్ష ఆర్బికేలు అధ్యక్ష అక్కడ నుంచి మరో 4 అడుగులు అదే గ్రామంలో 4 అడుగులు మరో 4 అడుగులు ముందుకు వేస్తే అధ్యక్ష అక్కడే అధ్యక్ష నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి అధ్యక్ష 4 అడుగులు ముందుకేస్తే అధ్యక్ష ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అంటే అక్కడే 24/7 అక్కడే బిఎస్సి చదివిన నర్సులు అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్సు అక్కడే ఏఎన్ఎం సచివాలయంలోని ఏఎన్ఎం అక్కడి ఆశా వర్కర్ల రిపోర్టింగు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు ఈచ్ ప్రతి పిహెచ్సీలోనూ 2 డాక్టర్లు మండలానికి 4 డాక్టర్లు ప్రతి పిహెచ్సీకి 104 వాహనం ఒక డాక్టర్ పిహెచ్సీలో ఉంటే మరో డాక్టర్ అదే 104 వాహనం ఎక్కి తనకు కేటాయింపు చేసిన స్పెసిఫిక్ గ్రామాలు మళ్ళీ తను తిరగడం ప్రతి డాక్టర్కు 5-6 గ్రామాలు మాత్రమే కేటాయింపులు చేయడం అదే గ్రామాన్ని వాళ్ళు రోజు మార్చి రోజు ఖచ్చితంగా అటెండ్ కావడం నెలకు ప్రతి డాక్టరు కనీసం 4-5 సార్లు గ్రామాలకు అటెండ్ అయ్యి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పనిచేసే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అక్కడే గ్రామంలో కనిపిస్తూ ఉన్నాయి మరో 4 అడుగులు అదే గ్రామంలో అడుగులు ముందుకు వేస్తే అధ్యక్ష అదే గ్రామంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది ఒక గ్రామం ఏ రకంగా రూపురేఖలు మారుతూ ఉంది అన్నదానికి ప్రాక్టికల్ నిదర్శనాలు అధ్యక్ష అధ్యక్ష మరో 4 అడుగుల దూరంలో అధ్యక్ష అదే గ్రామంలో కట్టబడుతూ ఉన్న డిజిటల్ లైబ్రరీలు డిజిటల్ గ్రంథాలయాలు అధ్యక్ష ఇవి మన కళ్ళ ఎదుటనే కట్టబడతా ఉన్న పరిస్థితులు అధ్యక్ష మరో 4 అడుగులు అధ్యక్ష అదే గ్రామంలో అడుగులు వేస్తే అధ్యక్ష మెరుగులు దిద్దుకుంటా ఉన్న మన అంగన్వాడీలు అన్నీ కూడా ఈరోజు సాటిలైట్ ఇంగ్లీష్ మీడియం బోధించే సాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా పూర్తిగా మార్పు తీసుకుంటా ఉన్నాయి ఇవన్నీ కూడా అధ్యక్ష మారుతున్న మన గ్రామంలో కనిపిస్తూ ఉన్న పరిస్థితులు అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష ఒక గ్రామం తీసుకున్న మార్పు మాదిరిగా కనిపిస్తుంది
మండలం కూడా ఎప్పుడూ జరగని విధంగా 108 ప్రతి మండలానికి ఒక 108 వాహనం ఈరోజు రెడీగా అవైలబుల్గా ఉంది. ప్రతి మండలంలో రెండు పిఎస్సీలు, ప్రతి పిఎస్సీలోనూ ఇద్దరు డాక్టర్లు, ప్రతి పిఎస్సీకి ఒక ఆధునిక 104 వాహనముతో పాటు వీటితో పాటు రాబోతా ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇది కేవలం ఈ 34 నెలల పాలనలో మన ప్రభుత్వం మార్చిన మార్చబోతున్న మన గ్రామ స్వరూపం ఇది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడుకు గ్రామం అంటే ఏమాత్రమైనా కూడా గౌరవం కానీ ప్రేమ కానీ అక్కడ ప్రజలు అవసరాలు తెలుసుకునే స్వభావం కానీ ఇవేవి కూడా లేవు అధ్యక్ష. అధ్యక్ష, ఒక గ్రామాలే కాకుండా అధ్యక్ష జిల్లాల స్వరూపం కూడా మారుస్తున్నాం అధ్యక్ష. ప్రతి 6 నుంచి 8 నియోజకవర్గాలకు, మెజారిటీ ఆఫ్ దెమ్ 7 నియోజకవర్గాలు అధ్యక్ష, వీటికి ప్రతి 6 నుంచి 8 నియోజకవర్గాలకు కొత్త జిల్లా ఏర్పాటు అవుతా ఉన్నాయనంటే అధ్యక్ష పరిపాలనా సంస్కరణలలో విజన్ ఎవరిది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆయన విజన్ గురించి చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి గవర్నెన్స్ మీద విజన్ అనేది చూపిస్తూ ఉన్నా అధ్యక్ష. విజన్ ఉన్నది ఎవరికి, విజన్ లేనిది ఎవరికి, కొత్త జిల్లాలతో మనం చేస్తున్న పరిపాలనా వికేంద్రీకరణ మీద అధ్యక్ష, మనం చేస్తూ ఉన్న ఈ పరిపాలనా వికేంద్రీకరణ మీద రాజధానుల వికేంద్రీకరణ వద్దంటున్న వారు కూడా అధ్యక్ష అక్కడ కాదు మా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టండి అని చివరికి బాబు గారి బావమరిది కూడా హిందూపురంలో జిల్లా కేంద్రం కావాలని బాబు హయాంలో కాకుండా అధ్యక్ష, బాబు హయాంలో బాబును కాకుండా అధ్యక్ష మన హయాంలో మనల్ని అడుగుతున్నారంటే దాని అర్థం ఏమిటి, ఎవరికి ఎంత విజన్ ఉంది అని చెప్పి తెలుసుకునేదానికి అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఆయన బావమరిది కదా, దేవుడు ఎరుగు అధ్యక్ష. చివరికి బాబు గారు కూడా కుప్పంలో రెవెన్యూ డివిజన్ కావాలని తన పరిపాలనలో తాను చేయకుండా మన పరిపాలనలో మనల్ని అడుగుతున్నాడు అని అంటే ఎవరికి ఎంత విజన్ ఉందో ప్రజలకు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాజధానుల వికేంద్రిస్తాము అని అంటే, రాజధానులను వికేంద్రిస్తాము అని అంటే అధ్యక్ష నా భూములు, నా వాళ్ళ భూములు, వాటి రేట్లు ఇవి తప్ప 13 జిల్లాలు, అక్కడి ప్రజల ప్రయోజనాలు ఇవన్నీ ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు డెమోక్రసీలో లేవు అధ్యక్ష. 3 ప్రాంతాల మధ్య సమానమైన డెవలప్మెంటు, శాశ్వతంగా ప్రజాభిమానాలు ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయతలు ఉండాలి అన్న తపన, ఇటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితి ఎప్పుడూ జరగలేదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల సభ నిర్ణయానికి వ్యతిరేకంగా అధ్యక్ష మనం ఇక్కడ నుంచి చట్టసభల్లో చట్టాలు చేస్తాం, చట్టాలు చేసినప్పుడు చేస్తాం, ప్రజల సభకు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, అది ఇళ్ల స్థలాలైనా కానివ్వండి అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం చదువులైనా కానివ్వండి అధ్యక్ష, రాజధాని అయినా కానివ్వండి అధ్యక్ష, రాజధానిలో చివరకు పేదలకు ఇల్లు స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి అధ్యక్ష, ఏ కోర్టులో అయినా వ్యతిరేకంగా ఏ తీర్పు వచ్చినా అధ్యక్ష సంతోషపడేవాడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే చంద్రబాబు గారు అధ్యక్ష. అధ్యక్ష, కేసులు వాళ్ళే ఏ ఇస్తారు,
దగ్గరుండి కేసులు వాళ్ళే వేయిస్తారు, తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినందువల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు అని తెలిసినా కూడా ప్రజలకు నొప్పి కలిగినా కూడా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి వస్తాడు అధ్యక్ష. అదే అధ్యక్ష, ప్రజల మనసు కానీ గుండె తెలిసి కానీ బాధ్యతతో మనం తీసుకునే నిర్ణయాలకు ఆయనకు మనస్తత్వానికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంకుచితమైన చంద్రబాబు నిర్ణయాలకు ప్రజల విశాల ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రధానంగా మనం చేస్తున్న నిర్ణయాలకు మధ్య ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ఒక్క విషయమని కాదు అధ్యక్ష, అన్ని విషయాల్లోనూ ఇదే పరిస్థితి అధ్యక్ష. పెద్ద మనిషి పిల్లల చదువులే తీసుకోండి అధ్యక్ష, గవర్నమెంట్ బడిని చంపేయాలని గతంలో బాబు గారు చేయని ప్రయత్నం ఎక్కడైనా ఏది లేదు అధ్యక్ష. నిజంగా బాబు గారు ఇంకొక 5 సంవత్సరాలు పొరపాటున అదే స్థానంలో ఉంటే గవర్నమెంట్ బడులన్నీ మూసేసేవాళ్ళు అధ్యక్ష. అధ్యక్ష, అదే గవర్నమెంట్ బడులను బతికించడానికి మాత్రమే కాకుండా అధ్యక్ష, ఆ గవర్నమెంట్ బడులకు వైభవం తీసుకొచ్చేందుకు ఈ 34 నెలల కాలంలో మనం ఎంత కష్టపడతా ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అధ్యక్ష ఎంతసేపు ఉన్నా కూడా నారాయణ చైతన్య స్కూళ్ళ కోసం నడిస్తే అధ్యక్ష, మన ప్రభుత్వంలో గవర్నమెంట్ బడికి కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చేందుకు మనం పరిగెత్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, పేద వర్గాల వారి పిల్లలు అధ్యక్ష, ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు, ఆ పేద వర్గాల పిల్లలు అధ్యక్ష, గవర్నమెంట్ బడిలో తెలుగు మీడియంలో మాత్రమే చదవాలి వారి పిల్లలు మాత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్న ఆయన గారి విధానం మంచిదే అధ్యక్ష. లేక ఆ ఎస్సీ, ఆ ఎస్టీ, ఆ బీసీ, ఆ మైనారిటీ, ఆ అగ్రవర్ణ నిరుపేద పిల్లలు కూడా ప్రభుత్వ బడులలో ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్న మా విధానం మంచిదే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ తరం పిల్లలు కూడా వాళ్ళ పొలాలలో కూలీలుగాను, వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ పరిశ్రమలకు వెట్టి చాకిరీ చేసే వారిగాను మిగిలిపోవాలన్న చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన ఆలోచనలు కరెక్టా? లేకపోతే ఈ తరం పిల్లలు రాబోయే ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, ఎదిగేందుకు అవకాశం ఉన్న చదువులు చదివించాలన్న మా విధానం కరెక్టా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అమ్మఒడి వంటి స్కీమ్ పెట్టాలన్న ఆలోచన కనీసం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా తన డ్రీమ్స్లో అయినా తను చేయగలిగాడని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, చదివించే తల్లుల కష్టాలు ఏమిటో, ఆ పేదింటి పిల్లలు మధ్యలో చదువులు ఎందుకు మానేసే పరిస్థితి వస్తుందో, ఏనాడైనా కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసిన చరిత్ర ఎక్కడైనా తనకు ఉందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం నిజంగా ఏం చేసుకోవడానికో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. మాటికి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అంటాడు అధ్యక్ష. ఆయన పేరు చెబితే అధ్యక్ష గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా ఆయన పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చేసుకోలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా. చివరికే ఆయన పేరు చెబితే నేను అడగకపోయినా కానీ ఎవరికైనా గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటే అధ్యక్ష, అది ఇంతకుముందే మా వాళ్ళు చెప్పారు.
అది ఆ వెన్నుపోటు అనే స్కీమ్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి చివరికి మన ప్రధాని మోడీ దాకా కూడా అధ్యక్ష అందరికీ కూడా ఈ పెద్ద మనిషి ఎంతటి వెన్నుపోట్లు పొడవగలుగుతారో అందరికీ కూడా తెలిసింది అధ్యక్ష అధ్యక్ష ఇంతటి కోవిడ్ సమయంలో కూడా అధ్యక్ష ఇంతటి కోవిడ్ సమయంలో కూడా అధ్యక్ష ఇది ఆశ్చర్యకరమైన ఈ నెంబర్లు అధ్యక్ష ఇది అందరూ కూడా తెలుసుకోవాలి ఆశ్చర్యకరమైన నెంబర్లు అధ్యక్ష ఇంతటి కోవిడ్ సమయంలో కూడా గవర్నమెంట్ బడిలల్లో చదివే పిల్లల సంఖ్య అధ్యక్ష ఈ రెండేళ్ల కాలంలోనే పెరిగింది అంటే ఎవరిది ప్రజల మనసు తెలిసిన పాలన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్లో అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా శిథిలాలుగా మారుతూ ఉంటాయి అధ్యక్ష మారే పరిస్థితి ఉంటే ఈరోజు అధ్యక్ష నాడు నేడుతో స్కూల్స్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఆ స్కూల్స్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ సబ్జెక్ట్ టీచర్స్ ప్రక్రియ కూడా మొదలైంది అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ సబ్జెక్ట్ టీచర్స్ కూడా రాబోతూ ఉన్నారు స్కూల్ టీచర్స్ కాదు సబ్జెక్ట్ టీచర్స్ రాబోతూ ఉన్నారు గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద అమ్మఒడి అధ్యక్ష మా పాలనలో అధ్యక్ష ఆ బడికి మళ్ళీ వైభవం తీసుకురాగలుగుతూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష కంపౌండ్ వాల్స్ దగ్గర నుంచి ఫర్నిచర్ నుంచి డ్రింకింగ్ వాటర్ మంచి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి బాత్రూమ్స్ కూడా లేని చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కూళ్ళు బాగున్నాయా లేక అధ్యక్ష దాదాపుగా 10కి పైగా హంగులతో రూపం మారిన ఇప్పుడు మన స్కూళ్ళు బాగున్నాయా అన్నది ఆలోచన చేయాలి అధ్యక్ష ప్రజలందరూ కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అధ్యక్ష సకాలంలో స్కూల్ తెరిచే టయానికి సకాలంలో యూనిఫామ్స్ సకాలంలో షూస్ ఎటువంటి పెండింగ్ బకాయిలు లేకుండా గోరుముద్ద సకాలంలో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటే అధ్యక్ష జగన్మామ థ్యాంక్ యూ అని పిల్లలు చెప్తున్న మా పరిపాలన ఎలా ఉంది ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ చర్యలన్నీ తీసుకున్నాం కాబట్టి అధ్యక్ష ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఈ చర్యలన్నీ తీసుకున్నాం కాబట్టి అధ్యక్ష 1 నుంచి 10 వరకు చదివే పిల్లల సంఖ్య 2018-19తో పోలిస్తే అధ్యక్ష ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల సంఖ్య మొత్తం 2018-19లో 7,43,000 ఉంటే ఈరోజు అది 73,05,000 పెరిగింది అధ్యక్ష రెండు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి చూస్తే అదే అధ్యక్ష కేవలం గవర్నమెంట్ స్కూల్సే తీసుకుంటే గవర్నమెంట్ బడులే తీసుకుంటే అధ్యక్ష 2018-19లో ఎన్రోల్మెంట్ స్కూల్స్లో 37,20,000 ఉంటే ఈరోజు అధ్యక్ష 43,43,000 అధ్యక్ష అంటే అధ్యక్ష గవర్నమెంట్ బడులలో 6.5 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ బడులకు మారుతూ ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ బడులలో చదవాలనంటే ఈరోజు ఎమ్మెల్యేలతో రికమెండేషన్ లెటర్ తీసుకునే పరిస్థితి లేక ఈరోజు గవర్నమెంట్ బడులు ఈరోజు ఎదిగాయి అనంటే నిజంగా గవర్నమెంట్ బడులు ఏ స్థాయికి పోయాయి అని చెప్పడానికి నిదర్శనం ఇంతకన్నా అవసరం కదా అధ్యక్ష అధ్యక్ష ఇదే చంద్రబాబు గారి పాలనలో అధ్యక్ష గవర్నమెంట్ బడులలో చదివే వారి సంఖ్య ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది మన హయాం అయినా మనం డబ్బ కొట్టుకోవడం లేదు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ అయితే బడుల్లో గవర్నమెంట్ బడుల్లో చదివే వారి సంఖ్య కేవలం 1 లక్ష పెరిగినా సరే చాలు 1 లక్ష పెరిగినా సరే చాలు పెరిగింటే మాత్రం
ప్రపంచ విద్యా రంగానికే చంద్రబాబు చుక్కాని అని. ఇవన్నీ మనం విని ఉండేవాళ్ళం అధ్యక్ష, ప్రపంచ విద్యా రంగానికే చంద్రబాబు చుక్కాని అని. చుక్క రామయ్య గారి కంటే చంద్రబాబు గొప్ప విద్యావేత్త అని. 100% లిటరసీ ఉన్న దేశాల అధ్యక్షులు, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం కరకట్టు మీద క్యూలు కడుతున్నారు అని. ఇవన్నీ అధ్యక్ష మనం వినేవాళ్ళము. అధ్యక్ష, ఎల్లో మీడియాలో నెలల తరబడి అధ్యక్ష స్టోరీలు ఈ రాసి ఉండేవారు అధ్యక్ష. టీవీలలో మనం చూసి ఉండేవాళ్ళం ఇవన్నీ. అధ్యక్ష, మాకు అలాంటి కథలు అక్కర్లేదు అధ్యక్ష. పేద విద్యార్థుల వెదలు తీరితే చాలు అని సంతోషపడేవాళ్ళమే అధ్యక్ష. అధ్యక్ష, బాబు పాలనలో అధ్యక్ష అరకొరగా ఫీజు రీఇంబర్స్మెంట్లు ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉంది, బాగుంది అని. అది కూడా ఎప్పుడు కాలేజీలకు ఇస్తారో తెలియక 2 ఏళ్ళ వరకు బకాయిలు పెట్టినా కూడా చాలా బాగుంది అని. గతంలో ఎల్లో మీడియా అధ్యక్ష, దాదాపు 1800 కోట్ల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టి కట్టకుండా దిగిపోయినా బాబు పాలనే బాగుందని, అదే జగన్ పాలనలో ఆ బకాయిలన్నీ చెల్లించటమే కాకుండా వసతి దీవెనతో పాటు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అధ్యక్ష, టైం టు టైం క్వార్టర్లీ పేమెంట్స్ అధ్యక్ష చేస్తున్నా కూడా బాగోలేదని ఎవరికి అనిపిస్తుంది అధ్యక్ష? ఒకే రోజు ఈనాడులో సేమ్ స్టోరీ, ఆంధ్రజ్యోతిలో సేమ్ స్టోరీ. ఒకే రోజు ఎవరికి అనిపిస్తుంది అధ్యక్ష? రామోజీరావు గారికి, రాధాకృష్ణకు, TV5 నాయుడుకు, వీరికి అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా ఆ విద్యార్థులకు, ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇంత మంచి పరిపాలన చూసి సంతోషిస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మధ్యాహ్న భోజనంలో అధ్యక్ష 8 నెలల పైచీలకు బకాయిలు పెడుతూ, 8 నెలల పైచీలకు బకాయిలు పెడుతూ మధ్యాహ్న భోజనంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిన నీళ్లచారు బాగుందా, లేకపోతే ఈరోజు మార్చిన మెనుతో, రోజుకొక మెనుతో మన ప్రభుత్వం అందిస్తూ ఉన్న గోరుముద్ద బాగుందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకంటే ఈ మాట అడుగుతున్నానంటే అధ్యక్ష, కాకి పిల్ల కాకి ముద్దు, చంద్రబాబు ఎల్లో మీడియాకు ముద్దు కాబట్టి అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక అక్క చెల్లెమ్మల విషయానికి వస్తే అధ్యక్ష, 2014 ఎన్నికల నాటికి అధ్యక్ష అక్క చెల్లెమ్మలకున్న డ్వాక్రా రుణాలు, పొదుపు సంఘాల రుణాలు అన్నింటినీ కూడా మాఫీ చేస్తానని చెప్పి 1 రూపాయి కూడా మాఫీ చేయకుండా చివరికి అధ్యక్ష 0 వడ్డీ సైతం 2016 నుంచి పూర్తిగా 0 వడ్డీ కూడా ఎగ్గొట్టేసి ఏ గ్రేడు బి గ్రేడ్లో ఉన్న డ్వాక్రా సంఘాలు కూడా సి గ్రేడ్లు డి గ్రేడ్లకు దిగజార్చి చివరికి ఎన్పిఏల అధ్యక్ష బాబు గారి హయాంలో 18% పైచీలకు ఎన్పిఏలు పోయిన పరిస్థితి అధ్యక్ష. చివరికి ఎన్పిఏలు కూడా ఎన్పిఏలుగా మార్చిన చంద్రబాబు గారి పాలన బాగుందా, లేక డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 25,000 కోట్లకు పైగా రుణాల మొత్తాన్ని 4 వాయిదాల్లో వారి చేతుల్లో పెడతామని మాట ఇచ్చి ఇప్పటికే సగం 12,758 కోట్ల రూపాయలు అధ్యక్ష, దాదాపు 80 లక్షల అక్క చెల్లెమ్మలకు నేరుగా అందించి
మిగతా మొత్తాన్ని కూడా అన్నమాట ప్రకారం చెల్లిస్తా ఉన్న మన వైఎస్ఆర్ ఆసరా బాగుందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, సున్నా వడ్డీ ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, లేక సున్నా వడ్డీకే ఆ ఒక్క పథకానికే 2354 కోట్ల రూపాయలు మనమే చెల్లించి ఇస్తా ఉన్న వైఎస్ఆర్ సున్నా వడ్డీ బాగుందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వనజాక్షి గారిని చింతమనేని జుట్టు పట్టుకొని ఈడ్చినట్టే అధ్యక్ష ఎంఆర్ఓ పాపం అప్పట్లో పేపర్లలో బాగా వచ్చింది కూడా. ఒక ఎమ్మెల్యే ఇసుకే లూటీని ఆపుతా ఉంటే ఏకంగా జుట్టు పట్టుకొని ఒక ఎమ్మెల్యే ఈడ్చుకొని పోవడం, వనజాక్షి గారిని చింతమనేని అనే ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఈడ్చినట్టే అధ్యక్ష ఆర్థికంగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను రోడ్డు మీదకి ఈడ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అధ్యక్ష అక్క చెల్లెమ్మలు మహిళలు అనే పలికే అర్హత కూడా ఈయనకు లేదు అధ్యక్ష. వారు చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా చీదరించుకుంటున్నారో ఈ మనిషి ఇంకా ప్రజల్లోకి పోలేదు కాబట్టి అర్థం కావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆడపిల్లల చదువుల గురించి అధ్యక్ష, కనీసం బడులలో టాయిలెట్ల నిర్మాణం గురించి అధ్యక్ష, ఏ కారణంగా ఆడపిల్లలు బడి మానేస్తారన్న కారణాల గురించి కానీ అధ్యక్ష, వారికి ఇవ్వవలసిన రక్షణ గురించి కనీసం ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఆలోచన చేసిన చరిత్రన్నా ఆయనకు ఉందని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీసం ఎప్పుడైనా ఆలోచన అయినా చేశాడా అని అడుగుతా ఉన్నా. ఆడపిల్లల చదువుల గురించి కానీ, కనీసం బడులలో టాయిలెట్ల నిర్మాణం గురించి కానీ, ఏ కారణంగా ఆడపిల్లలు చదువులు మానేస్తున్నారన్న ఆలోచనల గురించి కానీ, వారి రక్షణ గురించి కానీ కనీసం ఆలోచించిన చరిత్ర లేదు అధ్యక్ష ఈ మనిషికి. ఇటువంటి మనిషి, ఈ పెద్ద మనిషి అటువంటి మంచి ఆలోచనలు చేసేదేమీ లేదు కానీ అధ్యక్ష, కానీ ఇటువంటి మనిషి మాత్రం సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, హైదరాబాద్ సిటీ నేనే కట్టా, అదిగో హైపర్ లూప్, ఇదిగో బుల్లెట్ ట్రైన్, ఇక్కడే ఎయిర్బస్, బిల్ గేట్స్ నా కంప్యూటర్ స్కిల్స్ చూసి మూర్చిపోయాడు, సత్యనారాయణలకు నేనే చదువులు చెప్పించాను, పీవీ సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించాను అని బడాయిల అధ్యక్ష. అధ్యక్ష, అని బడాయిలు అన్నీ గొప్పగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే ఈ మనిషికి అధ్యక్ష, చెప్పే ఇటువంటి మనిషికి అధ్యక్ష, దిశ యాప్ కానీ, దిశ యాప్ అధ్యక్ష, దిశ చట్టం కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ, వీరి కోసం ప్రతి 2000 మంది జనాభాకు గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీస్ కానీ, ఇటువంటి కాన్సెప్ట్స్ ఏనాడైనా కానీ ఆయన బుర్రలోకి వచ్చాయని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కేవలం అధ్యక్ష 5 సార్లు ఫోన్ షేక్ చేస్తే చాలు, 5 సార్లు ఫోన్ షేక్ చేస్తే చాలు అధ్యక్ష, ఎస్ఓఎస్ వెళ్ళిపోతుంది, ఎస్ఓఎస్ వెళ్ళిపోయే టెక్నాలజీ, 13 లక్షల మంది అక్క చెల్లెమ్మల అధ్యక్ష డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష దిశ యాప్ని. 5 సార్లు ఫోన్ చేస్తే చాలు, 10 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తున్నారు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, 5 సార్లు షేక్ చేస్తే చాలు, రూరల్ ప్రాంతంలో 20 నిమిషాల లోపు, అర్బన్ ప్రాంతాల్లో 10 నిమిషాల లోపు, దాన్ని ఇంకా సమయాన్ని తగ్గించేందుకు ఇంకా మేము ఇంకా చర్యలు తీసుకుంటా ఉన్నాం, ఇంకా ఫాస్ట్గా డెలివరీ కావాలి అధ్యక్ష. ఇప్పటికే దీనివల్ల 900 మంది అక్క చెల్లెమ్మలకు
దీనివల్ల రక్షణ పొందారు అధ్యక్ష. దిశ యాప్ అనేది 13 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష అక్క చెల్లెమ్మలు. అధ్యక్ష దీన్ని మా ఘనతగా మేము ఏ రోజు చెప్పుకోలేదు అధ్యక్ష. ఒక బాధ్యతగా బుర్ర పెట్టి మహిళల భద్రత కోసం ఆలోచిస్తున్నామని గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అయినా కూడా అధ్యక్ష బాబూ గారి బుర్ర తక్కువ పాలనే అద్భుతమని అమోఘమని ప్రత్యేకమైన బుర్ర కథలు చెప్పడానికి ఓ ఈనాడు ఓ రాధాకృష్ణ ఓ టీవీ 5 ఇలాంటి నలుగురు ప్రత్యేకమైన కళాకారుల్ని వారి కింద బృందాలను తయారు చేసుకున్నారు అధ్యక్షయ్యను. దప్ప ప్రజలకు మంచి చేసి సిన్సియర్గా మంచి చేసి చిత్తశుద్ధితో మంచి చేసి ప్రజలను మన్నలు పొందాలనే ఆలోచన ఏ రోజు లేదు అధ్యక్ష. అధ్యక్ష 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ఆ మైనారిటీ అక్క చెల్లెమ్మల జీవితాల గురించి ఆ మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న ఆ కుటుంబ బాధ్యతలు పంచుకుంటా ఉన్న వారికి కాస్తంత ఆర్థికంగా అండగా నిలబడితే ఆర్థికంగా వారి కుటుంబాలకు అత్యంత మంచి జరుగుతుందన్న ఆలోచన ఏనాడైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారు చేశారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ వయసులో ఉన్న అధ్యక్ష మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు అధ్యక్ష 25 లక్షల పేద అక్క చెల్లెమ్మలకు అధ్యక్ష 4 ఏళ్లలో అధ్యక్ష ఒక్కో అక్క చెల్లెమ్మలకు వరుసగా అదే అక్క చెల్లెమ్మలకు మనం ఇస్తా ఉన్న డబ్బు 75,000 అధ్యక్ష. సేమ్ అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా క్రమం తప్పకుండా 4 ఏళ్ల పాటు 18,750 అదే అక్క చెల్లెమ్మలకు రిపీటెడ్గా ఇస్తూ 75,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికే ఈ 2 ఏళ్ల కాలంలో అధ్యక్ష ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ పథకం ద్వారా అక్షరాల 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష డబ్బులు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష వారికి బ్యాంకులతోనూ కార్పొరేట్ దిగ్గజాలు అధ్యక్ష హిందుస్థాన్ లీవర్ రిలయన్స్ ఐటీసీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అమోల్ ఇటువంటి కార్పొరేట్ దిగ్గజాలతో కూడా టైఅప్ చేసి కూడా వారిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే ఒక గొప్ప ఆలోచన ఈరోజు శ్రీకారం చుట్టాము అధ్యక్ష. అధ్యక్ష కోవిడ్ సమయంలోనూ అధ్యక్ష ఈ కష్టకాలంలోనూ అధ్యక్ష ఒక వంక జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణం ఇవన్నీ అధ్యక్ష చేస్తూనే చేయూత వంటి పథకం కూడా అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ స్ఫూర్తితోనే ఈ చేయూతన్న ఈ పథకం స్ఫూర్తితోనే కాపు నేస్తం ఈబీసీ నేస్తం పథకాలను కూడా తీసుకొచ్చాం. అంటే ఈ మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఈ వయసులో ఉన్న ప్రతి ఒక్క పేద అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలబడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇటువంటి ఆలోచనలు మీ జీవితకాలంలో ఎప్పుడైనా కూడా కనీస ఆలోచనన్నా చేశారా? మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న ఇటువంటి అక్క చెల్లెమ్మలకు మనం తోడుగా నిలబడగలిగితే ఆ కుటుంబాలే పేదరికం నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి కనీసం ఆలోచనైనా మీకు ఎప్పుడైనా తట్టిందా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అధ్యక్ష. అధ్యక్ష ఎందుకు ఇటువంటి ఆలోచనలు ఆయనకు తట్టవు అని అంటే అధ్యక్ష అటువంటి మనసు ఆయనకు లేదు కాబట్టి ఆయనకు తట్టదు అధ్యక్ష. అధ్యక్ష ఇక ఇళ్ళ నిర్మాణం విషయానికి వస్తే అధ్యక్ష దాదాపుగా ఎప్పుడు కూడా ఎవరూ కూడా ఇమాజిన్ కూడా చేయని విధంగా అధ్యక్ష ఆలోచనలు కూడా తట్టని విధంగా
31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాము అధ్యక్ష, 31 లక్షల ఇళ్ల స్థలాలు అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ పుట్టి 40 ఏళ్ళు అయింది. ఈ 40 ఏళ్ల చరిత్రలో ఏనాడైనా కానీ ఇటువంటి మంచి కార్యక్రమం చేశామన్న చరిత్ర వీళ్ళకు ఉందా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2 దశలలో ఇళ్ల నిర్మాణంలో ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అందులో మొదటి దశ ఆల్రెడీ వేగంగా పుంజుకుంటూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి, ఈ వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే అధ్యక్ష, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతిలో కనీసం అధ్యక్ష 5 లక్షల నుంచి 10 లక్షలు విలువ చేసే ఆస్తి వారి చేతికే నేరుగా ఇచ్చినట్టు అవుతుంది అధ్యక్ష. కనీసం అంటే నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అదే ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలకు పోతే అది 10 లక్షలు కాదు అధ్యక్ష, 20 లక్షల దాకా కూడా పోతుంది అధ్యక్ష. ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో పెట్టినట్టు అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి మంచి కార్యక్రమాలు పూర్తవుతే ఇవాళ వచ్చిన 23 సీట్లు కూడా దక్కకుండా పోతాయని చెప్పి భయంతో అధ్యక్ష వీటిని అడ్డుకునేందుకు కోర్టులోకి ఇల్లే వెళ్తారు అధ్యక్ష, కేసులు వీళ్ళే వేయిస్తారు. ఇటువంటి కోర్టులో కేసులు వేసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్న విమర్శలే తప్ప అధ్యక్ష, పేదల్ని గుండెల్లో పెట్టుకున్న చరిత్ర ఎప్పుడూ కూడా వీళ్ళకి ఎప్పుడూ లేదు అధ్యక్ష. అధ్యక్ష, వారికి శాశ్వతంగా ఒక చిరునామా ఉండాలని, వారి సామాజిక హోదాను పెంచాలని వీరు ఏ రోజు కూడా ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పార్టీ జెండా ఎప్పుడన్నా గమనించినారో లేదో అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పార్టీ గుర్తులోనే గుడిసె కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆ గుడిసెలోనే పేదలు కలకాలం ఉండాలని కోరుకునే మనస్తత్వం ఈ పెద్ద మనిషి చంద్రబాబు. వారికి పక్కా ఇల్లు అవసరమని వీరెప్పుడూ గుర్తించరు అధ్యక్ష. అధ్యక్ష, చివరికి అధ్యక్ష, వీళ్ళు కట్టని టిడ్కో ఇళ్ళ గురించి కూడా అధ్యక్ష, మేమే కట్టాము అన్న డ్రామాలు నిజంగా చూస్తూ ఉంటే నిజంగా ఇవన్నీ కూడా ఈరోజుకి కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. టిడ్కో ఇళ్ళు అది కూడా ముష్టి, 2 లక్షల 62 వేల ఇళ్ళు, అవి కూడా కంప్లీట్ కాకుండా వదిలేసిన ఇళ్ళు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగి పోయి చూస్తే డ్రైనేజీలు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేదు, లోపల కనీసము నీళ్ల కనెక్షన్లు కూడా లేని పరిస్థితిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి. ఫ్లాట్లు అయితే ఒక 80 వేల ఫ్లాట్లు ఒక స్టేజ్కి వచ్చినాయి, మిగతా ఫ్లాట్లు ఆ స్టేజ్లో కూడా లేవు. అటువంటి దారుణమైన పరిస్థితిలో టిడ్కో ఇళ్ళు కూడా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఈ పెద్ద మనిషి ఆ ఇళ్ళు కూడా టిడ్కో ఇళ్ళు కూడా మనమే బాధ్యత తీసుకుని వాటిని పూర్తి చేసే కార్యక్రమం మనమే యుద్ధ ప్రాతిపదికన చేయిస్తుంటే దానికి మనకు క్రెడిట్ ఇవ్వకపోగా ఆయన అబద్ధాలు చెప్పే అలవాటే కదా అధ్యక్ష. హైదరాబాదు నేనే కట్టానని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నా వల్లే, నాదే, నేనే కట్టానని, ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టానని, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కూడా, ఇవేవి కూడా ఆయన కట్టకపోయినా కూడా నేనే కట్టాను అన్నట్టుగా ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు భజన చేస్తూ ఉంటాడు అధ్యక్ష. అధ్యక్ష, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా, ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని లక్షల మంది 31 లక్షల మంది పక్కా ఇల్లు లేకుండా ఎందుకు మిగిలిపోయారన్న ప్రశ్నకు
చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమాధానం ఉందా అని అడుగుతా ఉన్నాను అధ్యక్షని. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి 3 సంవత్సరాలు కూడా కావస్తా ఉంది అధ్యక్ష. 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని లక్షల మంది పక్కా ఇల్లు లేకుండా ఎందుకు మిగిలిపోయారన్న ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర ఉందని అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, ఇక నామినేటెడ్ పోస్టుల నిర్ణయాన్ని, మా నామినేటెడ్ పోస్టుల విషయానికి వద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ కూడా అధ్యక్ష సామాజిక న్యాయం అన్నది ఆయన మాటల్లోనే కనిపిస్తుంది తప్ప ఏ రోజు ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. అధ్యక్ష, దేశ చరిత్రలోనే అధ్యక్ష తొలిసారిగా అధ్యక్ష నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులలో అధ్యక్ష 50% ఖచ్చితంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇవ్వడంతో పాటు 50% ఖచ్చితంగా మహిళలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మరికొన్ని విషయాలు కూడా ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, బీసీలను పనిమట్లుగా ఉపయోగించుకోవటమే తప్ప వారికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అని చెప్పి ఒకసారి నేను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఆయన కూడా తన మనస్సాక్షిని కూడా అడగమని చెప్పి కూడా ఆయన అంతకు ఆయన కూడా ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ రోజన్నా ఒక్కసారన్నా కూడా నేతన్న నేస్తం కానీ మత్స్యకార భరోసా కానీ చేదోడు కానీ తోడు కానీ ఇటువంటి పథకాలన్నా కనీసం ఏ రోజన్నా ఒక్క రోజన్నా తన కనీసం తన ఆలోచనలోకన్నా వచ్చాయని అడుగుతా ఉన్నాను నేను అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అధ్యక్ష ఆగ్రిగోల్డ్ బాధితులు తమ కళ్ళ ముందరనే ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చి అవస్థలు పడతా ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి ఆగ్రిగోల్డ్ కంపెనీని దోచుకున్నది సర్వనాశనం చేసినది ఈ పెద్ద మనిషి అయితే ఆ బాధితులకు 905 కోట్లు చెల్లించినది మన ప్రభుత్వం అధ్యక్ష. ఈ మనిషి పాలనకు మనకు తేడా చూడండి అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆయన చేయలేదు కాబట్టి ఎటువంటి మంచి కూడా తాను చేయలేదు కాబట్టి అధ్యక్ష ఈ పెద్ద మనిషి ఈరోజు చేస్తూ ఉన్న పనులేమిటి అని అంటే కులాల మధ్య చిచ్చులు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం, నిత్యం ఏదో ఒక సంఘటనను తీసుకొని కులాలు ప్రాంతాలు మతాల మధ్య చిచ్చు పెడుతూ నిత్యం ఏదో ఒక సంఘటనను తీసుకొని దానితో ప్రభుత్వానికి ఏ సంబంధం కూడా లేకపోయినా కూడా పొగ వేయాలి అని చెప్పి నానా తంటాలు పడతా ఉన్నాడు అధ్యక్ష. ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషికి తోడు ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళు డబ్బాలు వాయించడం అధ్యక్ష. కేవలం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి స్థానంలోకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని రావాలనే తపన తాపత్రయంతో అబద్ధాలు చెప్పడంలో నిజంగా వీళ్ళంతా కూడా స్థాయి మర్చిపోయి ఏమంటే అవి చేసేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, న్యాయం ధర్మం ఇవేవి కూడా వాళ్ళకి కనిపించినా కూడా కనిపించవు అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలో ఉండగా అధ్యక్ష పట్ట పగులు అధ్యక్ష గుడులు కూలగొట్టిన చరిత్రలున్న వీరికి అధ్యక్ష అధికారం పోతే చీకట్లో విగ్రహాలు విరిచేయాలన్న ఆలోచనలు, రథాలు తగలబెట్టాలన్న ఆలోచనలు ఇటువంటి వారికి రాకుండా పోతాయని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ కూలగొట్టిన
గుడుల స్థానంలో తిరిగి మళ్ళీ గుడులు కట్టించే కార్యక్రమం, ఈ తగలబెట్టిన రథాలను ఏదైతే ఇలా తగలబెట్టి మా మీద మసిపూశారో అటువంటి రథాలను కూడా మళ్ళీ పునర్నిర్మించి మళ్ళీ వాటికి వైభవం తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తా ఉంటే ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఒకసారి ప్రజలందరూ కూడా మీ ద్వారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇటువంటి సంకుచిత భావాలు ఉన్న ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి మీడియా వ్యవస్థలు, అధ్యక్ష ఇంకొన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే అధ్యక్ష 130,000 శాశ్వత ఉద్యోగాలను అధ్యక్ష ఇచ్చిన చరిత్ర మనదైతే అధ్యక్ష, ఆ చరిత్ర వాళ్ళది కాదు అధ్యక్ష. అటువంటి చరిత్ర లేదు అధ్యక్ష. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకున్న చరిత్ర మనదైతే అధ్యక్ష, కనీసం వాళ్ళ గురించి ఆలోచన చేసిన పాపాన కూడా పోని చరిత్ర ఆయనది అధ్యక్ష. అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ లేని పరిస్థితి, నర్సు లేని పరిస్థితి ఎక్కడా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండకూడదు అని చెప్పి ఏకంగా 39,000 పోస్టుల అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేస్తూ ఉన్న చరిత్ర మనదైతే, ఆ హాస్పిటల్స్ను గాలికి వదిలేసి ఆ హాస్పిటల్స్లో ఎలుకలు కొరుకుతూ పిల్లలు చనిపోయిన పరిస్థితులను చూసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వ సంస్థలను మూసివేయటం, పప్పు బెల్లాలకు అమ్మేయడం మాత్రమే తెలిసిన వ్యక్తి గత ప్రభుత్వ పెద్దలైతే అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఇటువంటి వారికి ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ పెద్ద మనిషి కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు కాబట్టి ఆశ్చర్యం కలిగించింది. అధ్యక్ష ఈరోజు ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీలో 52,000 మంది కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష, మన కళ్ళ ఎదుటనే 130,000 మంది సచివాలయాలలో చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ మన పిల్లలే అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అధ్యక్ష 270,000 మంది వాలంటీర్లుగా 50 ఇళ్ళకు ఒకరు చొప్పున మన కళ్ళ ఎదుటనే తిరుగుతూ వాళ్ళందరూ కూడా చిరునవ్వుతో సేవలు అందిస్తూ కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష 100,000 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అధ్యక్ష ఆప్కాస్ ద్వారా మెరుగైన జీతాలు అందేట్టుగా చేసి వారి కోసం ఒక కార్పొరేషన్ కూడా క్రియేట్ చేశాను ఆప్కాస్ ద్వారా. ఆ అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళకు మంచి చేసేందుకు 20,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష ఇలా అక్షరాల ఈ 34 నెలల కాలంలో అధ్యక్ష ఇటువంటి గవర్నమెంట్ సెక్టర్లోనే రకరకాల కేటగిరీస్లో ఇచ్చిన ఉద్యోగాలే అధ్యక్ష 603,000 మందికి మన కళ్ళ ఎదుటే వీళ్ళంతా కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అధ్యక్ష మెరుగైన జీతాలు ఇచ్చేందుకు టైం స్కేల్ కూడా ఇంప్లిమెంట్ చేసింది కూడా మన ప్రభుత్వమే అధ్యక్ష. ఈ పెద్ద మనిషి ఏప్రిల్లో ఎన్నికలకు నెల ముందు ఓ జీవో ఇస్తాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టైం స్కేల్ అని. 5 ఏళ్ళు ఏం చేయడు, ఎన్నికలకు ఓ నెల ముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టైం స్కేల్ అని జీవో ఇస్తాడు. అది జీవోలో ఏం రాస్తాడు తెలుసా అధ్యక్ష, జీవో టు బి ఇంప్లిమెంటెడ్ జూన్ నుంచి. ఇటువంటి వ్యక్తులు ఈరోజు ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయాలి, వీళ్ళకు ప్రేమ ఉందా ఎంప్లాయీస్ మీద, వీళ్ళకి మమకారం ఉందా ఎంప్లాయీస్ మీద ఉందా. ఇటువంటి వాళ్లకు తానా తందానా అంటారు మన కమ్యూనిస్ట్ కామ్రేడ్లు, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఈ కమ్యూనిస్ట్ కామ్రేడ్లను నమ్ముకున్న ఆ లీడర్లను ఎంప్లాయీస్కు వాళ్ళేం న్యాయం చేస్తారో వాళ్ళైనా ఆలోచన చేయాలి. అధ్యక్ష అంగన్వాడీలో పనిచేస్తున్న వారికి, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు,
శానిటరీ వర్కర్లకు, హోంగార్డ్లకు, 104-108 సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఇలా అనేక విభాగాల్లో పనిచేస్తూ చాలని జీతాలతో బతుకుబండి ఈడుస్తూ ఉన్న 307,727 మందికి అధ్యక్ష మేలు చేసేలా అధ్యక్ష గతంలో వీరి జీతాలు 1100 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు మనం ఇస్తా ఉన్న జీతం 3000 కోట్ల రూపాయలు ఇవాళ అపేక్షిస్తాం. అదే అధ్యక్ష అంతేకాక అధ్యక్ష భారమైన పిఆర్సీ విషయంలో కూడా అధ్యక్ష రాష్ట్ర ఇబ్బందులు ఎన్ను ఉన్న ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో పెరగకపోయినా అంతిమంగా ఉద్యోగుల సంతోషాన్ని అధ్యక్ష ప్రామాణికంగా తీసుకొని వారి వేతనాలను కూడా వీలైనంత ఎక్కువగా పెంచగలిగినంత పెంచాం అధ్యక్ష. అధ్యక్ష వైద్య రంగాన్ని ఒకసారి తీసుకున్నట్టయితే అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఆలోచన ఎలాగూ వీరికి రాలేదు. ఆరోగ్యశ్రీ ఆలోచన ఎలాగూ వీరిది కాదు. కనీసం దాన్ని సక్రమంగా అమలు చేసే మనసు కూడా వీళ్ళకు ఉందా అంటే అది లేదు అధ్యక్ష. అధ్యక్ష మనందరి ప్రభుత్వ పాలనలో అధ్యక్ష 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ అధ్యక్ష ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తున్నందువలన ఈరోజు రాష్ట్రంలో 95% మందికి ఈ స్కీమ్ వర్తింపు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష గతంలో అధ్యక్ష 1000 ప్రొసీజర్లకు మాత్రమే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1000 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ అమల్లో ఉంటే ఈరోజు 2600 ప్రొసీజర్లకు ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాక అధ్యక్ష ఆరోగ్య ఆసర అధ్యక్ష మనిషి బాగోలేక హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే ఆ తర్వాత డాక్టర్లు ఈ మనిషికి 4 వారాల పాటు 6 వారాల పాటు 2 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెబితే ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా ఆ మనిషి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ మనిషిని చిరునవ్వుతో పంపించడమే కాకుండా నెలకు 5000 రూపాయలు ఆ మనిషి చేతిలో పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి కూడా పంపిస్తూ ఉన్న ఆరోగ్య ఆసర అధ్యక్ష ఇటువంటి స్కీమ్ గురించి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఏ రోజన్నా కనీసం ఒక్కసారన్నా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషిని అధ్యక్ష. అధ్యక్ష ఆరోగ్యశ్రీ స్కీమును అధ్యక్ష నిర్వీర్యం చేస్తూ 1 సంవత్సరం పైగా నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు కూడా పెట్టాడు అధ్యక్ష. 680 కోట్ల రూపాయలు బకాయిలు ఆయన పెట్టినవి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం క్లియర్ చేశాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నెట్వర్క్ హాస్పిటల్స్కు ప్రతి నెల అధ్యక్ష ఆటో డెబిట్ కింద డెబిట్ అయిపోతాం. ఎక్కడ కూడా రూపాయి కూడా నెల దాటితే డిలే లేదు అధ్యక్ష. అంత గొప్పగా ఈరోజు ఆ కార్యక్రమం సాగుతూ ఉంది అధ్యక్ష. 108 కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, 104 కానివ్వండి, దాదాపుగా 1100 వాహనాలను కొత్తగా కొని పంపించడం జరిగింది. ఇవి కాకుండా అధ్యక్ష గ్రామాన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, పిఎస్సీలు ఈ క్లినిక్తో అనుసంధానమై పనిచేస్తాయి. కోవిడ్ సమయంలో టెస్టింగు, ట్రేసింగు, ట్రీట్మెంట్ విషయాలలో అధ్యక్ష దేశంలోని అగ్ర రాష్ట్రాల్లో మనది కూడా ఒకటి అధ్యక్ష. అధ్యక్ష కోవిడ్ మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రం మనదే దేశంలో అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే అధ్యక్ష మన దగ్గర పెద్ద రాష్ట్రాల మాదిరి మన దగ్గర టెరిషరీ కేర్ లేదు అధ్యక్ష. హైదరాబాదు, బెంగళూరు, చెన్నయో ఇటువంటి నగరాలలో పెద్ద పెద్ద నగరాలు కాబట్టి వీళ్ళందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇటువంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ మనకు ఆ సౌలభ్యం మనకు లేదు. ఎందుకనంటే మనకు అటువంటి పెద్ద నగరాలు లేవు కాబట్టి. అయినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో మనం సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, మన ఆశా వర్కర్లు కానీ, మన వ్యవస్థలు కానీ వీళ్ళు పనిచేసిన తీరు దాదాపుగా 36 హౌస్ టు హౌస్ సర్వేలు జరిగాయి.
ఈ రకంగా వీళ్ళంతా కూడా చేసి అర్లీగా ట్రేస్ చేయడము, అర్లీగా టెస్టింగ్ చేయడము, అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో వీరందరినీ కూడా మనం కాపాడుకోగలిగాం, మరణాలు అతి తక్కువగా నమోదు చేయగలిగామని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీటికి పర్మనెంట్ సొల్యూషన్గా ఏదన్నా తీసుకొని రావాలి అని అంటే టెరిషరీ కేర్ మన దగ్గరనే డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో రాష్ట్రం మనకు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ మన రాష్ట్రంలో ఉంటే వీటికి అదనంగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ బోధనా హాస్పిటల్ని ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో. ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒకటి. అధ్యక్ష, ప్రతి మనిషి ప్రాణాలు విలువ తెలుసు కాబట్టి వాళ్ళని బ్రతికించే ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేర్చిన గత పరిస్థితికి అధ్యక్ష ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా మెరుగుపరచాలన్న మన తపనకు తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు హాస్పిటల్స్లో అధ్యక్ష నాడు నేడు ద్వారా అధ్యక్ష అక్షరాల 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. హాస్పిటల్స్ రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సిబ్బంది కొరత ఎక్కడా కూడా లేకుండా ఏ హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్లు కావాలనో, ఎంతమంది నర్సులు ఉండాలనో అంతమంది ఉండేట్టుగా ఏకంగా అధ్యక్ష చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 39,000 మంది డాక్టర్లను, నర్సులను ఈరోజు రిక్రూట్ చేసి అక్కడ పెడతా ఉన్నాం అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్స్. అధ్యక్ష, మనుషుల్ని బతికించడం, వైద్య రంగం వంటి ఇలాంటి టాపిక్స్ అధ్యక్ష మాట్లాడే కనీస అర్హత కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక రైతు వ్యవసాయం విషయాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రైతును చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే అధ్యక్ష మేము అదే రైతన్నకు ఇవాళ న్యాయం చేస్తూ ఉన్నామని సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయలు అధ్యక్ష వ్యవసాయ రుణాలు, ప్రతి రూపాయి కూడా మాఫీ చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి మోసం చేసి కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా 5 ఏళ్లలో ఇవ్వని పరిస్థితి గతంలో మనం చూసాం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అధ్యక్ష రైతుకు, ప్రతి రైతన్నకు 12,500 రైతు భరోసా కింద 4 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినా ఈరోజు రైతు కష్టాన్ని చూసి రైతుకి ఇంకా మరింత మెరుగ్గా మేలు చేసే ఉద్దేశంతో అదే రైతు భరోసా సొమ్మును ఏటా 13,500 రూపాయలకు పెంచి 5 ఏళ్ల పాటు కూడా దాన్ని వర్తింపచేస్తూ ఈరోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఏకంగా ఈరోజు ROFR రైతులకు కానీ కౌలు రైతులకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తూ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, 60 కోట్లకు పైగా రైతులకు మంచి చేసే ఇలాంటి స్కీమ్ అధ్యక్ష పెట్టాలని బాబుకి ఏనాడు అధికారంలో 5 సంవత్సరాలని ఉన్నాడు, ఏ రోజు ఆయనకు తట్టను కూడా తట్టలేదు అధ్యక్ష. ఇలాంటి రైతుకు పెట్టుబడి సహాయం ఏదైనా చెయ్యాలి. దాదాపుగా 80% మంది రైతులకు 1 హెక్టార్ లోపు కూడా వాళ్ళకు భూములు లేవు. 80% పంటలకు ఈ 13,500 లాంటి స్కీమ్ కనుక ఇవ్వగలిగితే 80% పెట్టుబడి ఖర్చు వాళ్ళ చేతుల్లో పెట్టగలుగుతాం మనము. దానివల్ల పెట్టుబడికి వాళ్ళు అప్పులు తీసుకోవాల్సిన దుస్థితికి పోకుండా 80% పెట్టుబడి కనీసం వాళ్ళ చేతుల్లోనే డబ్బులు ఉంటాయన్న ఇటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా పెద్ద మనిషికి రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఉచిత విద్యుత్, అధ్యక్ష ఉచిత విద్యుత్కి ఇస్తే అధ్యక్ష ఈ పెద్ద మనిషి మైండ్ సెట్ కూడా అలాంటిది అధ్యక్ష. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తీగలు తరమవుతాయి అని చెప్పిన ఈ పెద్ద మనిషి అధ్యక్ష, వ్యవసాయం దండగన్న ఈ పెద్ద మనిషి అధ్యక్ష
వ్యవసాయ విద్యుత్ బిల్లులు కూడా అధ్యక్ష కట్టని రైతులు రైతుల ఇళ్లల్లో అధ్యక్ష సామాన్లను రోడ్డు మీద వేసి వేలం వేయించిన ఈ వ్యక్తి రైతుల్ని కరెంటు దొంగలన్న ఈ వ్యక్తి కరెంటు బకాయిలు వసూలు కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టిన ఈ వ్యక్తి ప్రత్యేక కోర్టులు పెట్టిన ఈ వ్యక్తి ఈరోజు మనం రైతు కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలు పెడుతుంటే వయస వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటే తన డైరీ తన వాళ్ళ డైరీలు కూడా అమూల్ పాల వెలువతో రేట్లు పెంచాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తారు అధ్యక్ష ఈ పెద్ద మనిషి అధ్యక్ష ఈరోజు రైతు భరోసా సొమ్ము అధ్యక్ష ఈ ప్రభుత్వం అధ్యక్ష మనందరికీ రైతు భరోసా సొమ్ము ఇచ్చింది అని చెప్పి రైతులు చెప్తా ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితి ఈ మనిషి పెద్ద మనిషికి ఎంత నరనరాల్లో కనిపిస్తా ఉందో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ మనిషి హయాంలో అధ్యక్ష 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ బిల్లులు 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ చేసి సంవత్సరం దరబడి వదిలేసాడు అధ్యక్ష రైతులకు కట్టకోకుండా ఆ 960 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కట్టాం అధ్యక్ష ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు అయితే అధ్యక్ష 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలు బిల్లు సంవత్సరాల దరబడి ఆయన పెండింగ్ పెడితే మనం వచ్చిన తర్వాత మనం కట్టాం అధ్యక్ష వీటిని అన్నిటికీ మించి అధ్యక్ష 9000 కోట్ల రూపాయలు కరెంటు బకాయిలు అధ్యక్ష కట్టకోకుండా వదిలేసి పెద్ద మనిషి పోతే ఇవన్నీ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇచ్చాడు అధ్యక్ష అయినప్పటికీ కూడా చిరునవ్వుతోనే ఇవన్నీ కూడా స్వీకరించి పేమెంట్లు చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలప్పుడు అధ్యక్ష రైతు మాదిరిగానే ఈయన అవతారం ఇస్తాడు అధ్యక్ష ఓ తలపాగా కడతాడు ఓ ఫోటోలు గిటోలు ఇస్తాడు అధ్యక్ష ఫోటోలు ఇస్తాడు ఎన్నికల హామీలు ఇచ్చి ఎన్నికలు కాగానే వారికి టోపీ పెట్టి నిజంగా దేశ చరిత్రలోనే ఇటువంటి గొప్ప మోసగాడు ఎవడు ప్రపంచంలోనే ఎవడు ఉండడు అధ్యక్ష అధ్యక్ష ఇలాంటి వ్యక్తి అధ్యక్ష ఇలాంటి వ్యక్తి అధ్యక్ష మన వ్యవసాయ విధానాన్ని విమర్శిస్తూ ఉంటే నిజంగా ఇంతకన్నా సిగ్గెక్కడ సిగ్గుపడాల్సిన వ్యవహారం ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు అధ్యక్ష అధ్యక్ష రైతుల్ని వారి కుటుంబాలని నమ్మించి మోసం చేసి చివరికి వారి బంగారం కూడా వేలం వేసే పరిస్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు పాలనకు సున్నా వడ్డీ పంట రుణాలు క్రమం తప్పకుండా రైతులను మోటివేట్ చేస్తూ కరెక్ట్గా టయానికి మీరు డబ్బులు కడితే సున్నా వడ్డీ మీకు వర్తిస్తుంది అని చెప్పి మోటివేట్ చేస్తూ సున్నా వడ్డీ రుణాలు ఉచిత పంటల బీమా ఈ క్రాప్ చేసుకో ఈ క్రాప్ చేయించడమే కాకుండా ఉచిత పంటల బీమా గతంలో బ్యాంకుల్లో కొంతమంది లోన్లు తీసుకోవడం తీసుకున్న వారికి మాత్రమే రుణాలు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి నుంచి పోయి ఈ క్రాప్ ద్వారా అందరికీ కూడా ఉచిత పంటల బీమా అదే సీజన్ ముగిసేలోగా పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా అధ్యక్ష ఒక సీజన్లో ఒక ఖరీఫ్లో ఏదైనా జరగరానే జరిగితే మరో ఖరీఫ్ వచ్చే రాకమునిపే ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా ఈరోజు టెన్షన్గా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా జరుగుతూ ఉన్నాయి ఈరోజు గ్రామాలన్న కూడా అధ్యక్ష రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతన్నలకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని రకాలుగా తోడుగా ఉన్నాయి ఈరోజు ఈ క్రాప్ విధానం అన్నది గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉన్నాయి ఈ క్రాప్ విధానంతో ఎక్కడా కూడా పారదర్శకత పూర్తిగా కనిపిస్తూ ఉంది ఈ క్రాప్ చేయడము ఈ క్రాప్తో పాటు ఫిజికల్ అక్నాలజ్మెంట్ డిజిటల్ అక్నాలజ్మెంట్ కూడా రైతులకు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మారుతూ ఉన్న వ్యవసాయ రంగంలో జరుగుతూ ఉన్న విప్లవాత్మక మార్పులు ఇవన్నీ కూడా శ్రీకారం అధ్యక్ష కనిపించే విధంగా జరుగుతూ ఉన్నాయి
అధ్యక్ష నేను మరోసారి మరోసారి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రైతన్నను ఇన్ని రకాలుగా వంచన చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదైతే అధ్యక్ష రైతన్నలకు అన్ని రకాలుగా మేలు చేస్తున్న ప్రభుత్వం మాది కాదా ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని మీరు అడగండి మీ మనస్సాక్షి నేను అడుగుతాను అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇదే ఈనాడులో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా చూస్తూ ఉంటాం ఈ టీవీ ఫైళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పులు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తూ ఉంటారు అధ్యక్ష నిజంగా నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష ఇక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ పరిమితులు దాటి అప్పు చేశామంటూ చేస్తూ ఉన్న ఈ ప్రచారాన్ని కూడా ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష 2014 నాటికి అధ్యక్ష 120,556 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అప్పులు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల సమయంలో అధ్యక్ష ఆ అప్పులు 268,225 కోట్లకు తీసుకెళ్ళాడు అధ్యక్ష ఈ పెద్ద మనిషి అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈ పెద్ద మనిషి చెల్లించకుండా వదిలేసిన బకాయిలు అధ్యక్ష దాదాపు 39,000 కోట్లు చెల్లించకుండా వదిలేసిన బకాయిలు అధ్యక్ష అధ్యక్ష ఇది కాకుండా ప్రభుత్వ గ్యారంటీ మీద చేసిన అప్పులు 2014 నాటికి 14,028 కోట్లు అయితే అధ్యక్ష ఈ పెద్ద మనిషి బాబు చంద్రబాబు గారి హయాంలో 2019 నాటికి అది మరో 58,000 కోట్లకు పెంచాడు అధ్యక్ష అధ్యక్ష ఇవి కాకుండా విద్యుత్ సంస్థల పంపిణీకి సంబంధించిన బకాయిలు అధ్యక్ష 2014లో 2,893 కోట్లు ఉంటే అధ్యక్ష ఈ పెద్ద మనిషి హయాంలో 2019 కల్లా విద్యుత్ సంస్థల పంపిణీకి సంబంధించిన బకాయిలు అధ్యక్ష అక్షరాల 21,540 కోట్ల రూపాయలకు పెంచారు అధ్యక్ష ఈ మనిషి విద్యుత్ సంస్థల పంపిణీకి సంబంధించిన బకాయిలు అంటే విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళకు కూడా డబ్బులు ఎగరగొట్టాడు 21,540 కోట్ల రూపాయలు అధ్యక్ష అధ్యక్ష ఇవి కాకుండా అధ్యక్ష విద్యుత్కు సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నింటికీ సంబంధించిన అప్పులు అధ్యక్ష 20,703 కోట్ల రూపాయలు ఉంటే అధ్యక్ష విద్యుత్కు సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నింటికీ అంటే ఈ జన్కోలు డిస్కాములు ఇటువంటివన్నీ వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నింటికీ అధ్యక్ష 20,703 కోట్ల రూపాయలుంటే ఈ పెద్ద మనిషి 5 ఏళ్ల సమయంలో 68,596 కోట్ల రూపాయలకు పెంచాడు అధ్యక్ష అధ్యక్ష దీన్ని ఆర్థిక వ్యవస్థ అంటారా లేక ఆర్థిక అరాచకం అంటారో నిజంగా అదే ఈనాడుకు అదే ఆంధ్రజ్యోతికి అదే టీవీ ఫైవ్కి వీళ్ళకే తెలియదు అధ్యక్ష అధ్యక్ష ఇటువంటి అరాచకాలు చేసి ఆ అప్పులు వాటి వడ్డీల భారాన్ని మనందరి ప్రభుత్వం నెత్తిన వేసి ఇప్పుడు అదే నోటుతో విమర్శలు ఈరోజు చేస్తూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రం మీద ఇంత భారం మోపి పోని ఏదైనా ప్రజలకు మంచి చేశాడా అని అంటే ఏదైనా డీబీటీ ద్వారానో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానో ఒక సంక్షేమ పథకం ద్వారానో మంచి చేశారా అంటే అది కూడా లేదు అధ్యక్ష వీళ్ళు చేసిన అప్పు అధ్యక్ష చేసిన అప్పు అంతా అవినీతికి పోతే అధ్యక్ష ఈరోజు మనం చేసే అప్పు పేదవాడి జేబుల్లోకి ఈరోజు పోతాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలో అధ్యక్ష ఏ ఒక్క సంవత్సరం కూడా అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం పరిమితి లోబడి అప్పు చేసింది లేదు అధ్యక్ష కేవలం జిఎస్డిపిలో 3% మాత్రమే అప్పు చేయవచ్చు అన్న నిబంధన ఉంటే అధ్యక్ష దాన్ని తొంగలో తొక్కి 2014-15లో 3% నిబంధన ఉంటే 3.95% అప్పులు తీశారు 2015-16లో
3% నిబంధన ఉంటే 3.65% మేరకు అప్పులు తీసుకున్నారు. 2016-17లో 3% నిబంధన ఉంటే 4.52% మేరకు అప్పులు చేశారు. 2017-18లో 3% నిబంధన ఉంటే 4.12% మేరకు అప్పులు చేశారు. 2018-19లో 4.07% అప్పు చేశారు అధ్యక్ష. ఇలా ప్రతి ఏటా అధ్యక్ష ఎక్కువగా అప్పులు చేసినందువల్ల ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగల అప్పు పరిమితిని 16,419 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు యుద్ధం చేయాల్సి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎక్సెస్ బారోయింగ్ వల్ల. అధ్యక్ష అధ్యక్ష అంటే చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు మనల్ని ఎలా వెంటాడుతున్నాయో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ పాపాల భైరవుడు చేసిన తప్పులను సరిదిద్దడానికి వైఎస్ఆర్ గారి హయాం నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చే దాకా 2014 వరకు గత ప్రభుత్వాలు చేసిన అండర్ బారోయింగ్ ను వెతికి తీసి ఆ మేరకు దీన్ని అడ్జస్ట్ చేసే ప్రయత్నం మనం ఇవాళ కేంద్రంతో పోరాట చేసేదాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది బాబు గారి హయాంలో ప్రతి ఏటా బాబు గారి హయాంలో ప్రతి ఏటా అప్పుల అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 17.33% చొప్పున పెరుగుతే అధ్యక్ష ఇది ఈనాడుకు ఆంధ్రజ్యోతికి టీవీ ఫైవ్కు చంద్రబాబుకు కనపడదు. అధ్యక్ష బాబు గారి హయాంలో ప్రతి ఏటా సిఏజీఆర్ అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 17.33% చొప్పున పెరిగితే మన హయాంలో అధ్యక్ష వారు చేసిన అప్పును ఒకవైపున కట్టుకుంటూనే పెరిగిన మన అప్పు కేవలం 14.88% మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష అధ్యక్ష పాపాలు వీరి అధ్యక్ష ప్రాయశ్చిత్తం మనది. అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ చూసి బాబు గొప్ప ఆర్థికవేత్త అని చెప్పి అంటారా లేకపోతే ఈ నిజాన్ని దాచి మన ప్రభుత్వం మీద నిందలు వేయటానికి జర్నలిజం ఉపయోగించుకుంటా ఉన్న వీళ్ళు దీని జర్నలిజం విలువను అని చెప్పి అంటారా అన్నది వీళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాలి. అధ్యక్ష అధ్యక్ష చేతగాడి వాడి ఒక సామెత కూడా ఉంది. అధ్యక్ష చేతగాని వాడి కోపం ఎక్కువ అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. అందుకే అధ్యక్ష రోజుకొక జూమ్ మీటింగు 1/2 డజన్ ప్రెస్ మీట్లు పెట్టిస్తాడు అందులో తిట్ల పోటీ పెట్టిస్తాడు ముఖ్యమంత్రిని తిట్టండి అని రెచ్చగొడతాడు పోటీ పెట్టి మరీ బాబు పంపిస్తాడు వారు తిడతారు ఎల్లో మీడియాలో ఆనందంగా టెలికాస్ట్ చేస్తారు. ఇది జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష పద్ధతి ప్రకారం సీక్వెన్స్గా ప్రతిరోజు ఇదే జరుగుతూ ఉంది. కానీ అధ్యక్ష ప్రజలకు అధ్యక్ష అర్థం కావాల్సింది ఒకటే. అధ్యక్ష నేను మరోసారి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఆయన పార్టీ చేసిన మేలేమిటి అని చెప్పి నేను ఒకసారి అడుగుతా ఉన్నా. వీళ్ళు చేసిందంతా అధ్యక్ష దుర్మార్గం తప్ప మరొకటి కాదు. మంచి చేసే మన ప్రభుత్వం మీద కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతూ నిందలు వేసే మరో దుర్మార్గానికి ఈ మధ్యకాలంలో శ్రీకారం చుడుతూ రోజు దాన్ని ప్రచారం చేయిస్తూ ఉన్నారు. అధ్యక్ష అధ్యక్ష అందరూ ఆలోచించాలని చెప్పి కంక్లూడింగ్ చేసే ముందు అందరూ ఆలోచన చేయాలని మరోసారి కోరుతూ అధ్యక్ష తమకు అధికారం పోయి 1000 రోజులైన సందర్భంగా అధ్యక్ష రగిలిపోతూ ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి దాని అనుబంధ సంస్థలకు ఎల్లో మీడియా వారికి వేరువేరు పార్టీలలో సంస్థల్లో చంద్రబాబు బాగు కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్న వారికి అధ్యక్ష వీళ్ళందరికీ కూడా PAN-40 టాబ్లెట్లు జెలిసిల్ సిరప్ ఈనో ప్యాకెట్లు ఇటువంటివన్నీ కూడా విరివిగా లభించాలని కోరుకుంటూ దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వం మీద కూడా కలకాలం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.